ಸುಧಾ ಜಯಪ್ರದಾ ಶ್ರೀದೇವಿ ಕೃಷ್ಣಕುಮಾರಿ ಸಾವಿತ್ರಿ ಅಂಜಲಿ ದೇವಿ ವೀಳಂದರಿನೀ ವದಿಲಿ ಆ ಲಕ್ಷ್ಮೀ ಪಾರ್ವತಿನಿ ಎಂದುಕು 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 ಎಂಟಿಯಾ ಸಿಬಿಎನ್ ಎನ್ಬಿಕೆ ದಗ್ಗುಪಾಟಿ ಹರಿಕೃಷ್ಣ ಚಿನ್ನಮ್ಮ ಭುವನೇಶ್ವರಿ ವೀಳ್ಳಂದರಿನಿ ಕಾದನಿ ಆ ಲಕ್ಷ್ಮೀ ಪಾರ್ವತಿನಿ ಎಂದುಕು 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 ಎಂಟಿಯಾ ಮೇಜರ್ ಚಂದ್ರಕಾಂತ್ ವಿಜಯೋತ್ಸವ ವೇದಿಕ ಮೀದಕಿ ಆಮೆನೆಂದುಕು ವೈಸ್ರಾಯ್ ಗೊಡವ ಆಮೆ ವಲ್ಲೇ ಜರಿಗಿನಪ್ಪುಡು ಅಕ್ಕಡಿಕಿ ಕೂಡ ಆಮೆನೆಂದುಕು ఆమెకు ముందే పెళ్ళై ఉన్నా ఎదుగుతున్న కొడుకు ఉన్నా భార్యగా ఆమెనెందుకు కొడుకులు కోడళ్ళు అల్లుళ్ళు కూతుళ్ళు వద్దు వద్దన్న ఆమెనెందుకు ఎంటియా ఎంటియా రాముడంటూ ఇంటింట కొలిచినారు కృష్ణుడంటూ వేణోళ్ళ పొగిడినారు ఆ కీర్తి ఆమె వల్ల పోతుందని తెలిసిన ఆమెనెందుకు ఒక్క ఆమెనే ఎందుకు వెనుకన లక్షలాది పసుపు సైన్యం ముందు చూస్తే కోట్లాది జన సమూహం వాళ్ళందరినీ వదిలి ఆ లక్ష్మీ పార్వతిని ఎందుకు 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 మాటకున్న విలువని బాటకున్న చరితని తిరుగులేని శక్తిని రాజకీయ యుక్తిని అన్నిటినీ తులాభారంలో ఓడించిందా ఆమె మహత్యం పరువు ఒకవైపు లక్ష్మీ పార్వతి ఒకవైపు సరితూచమంటే మనసు ఒరిగిందా ఆమె వైపు ఒక సాదాసీదా వనిత కోసం సర్వస్వం వదిలిన తెగువ కథ ఇదా నీడన బతికే ఆడదాని కోసం రాజై రాజ్యమును దిలిన చరిత ఇదా ఇది చరితకు గ్రహణం పట్టిన ప్రేమ ఇది మునినే మూర్ఖుని చేసిన ప్రేమ ఇది బుద్ధిని గట్టి తినిపించిన ప్రేమ ఈ పాటలోని ప్రశ్నల వెనుక అబద్ధాలుగా చలామణి అవుతున్న నిజాలని నిజాలుగా మసిపూసుకున్న అబద్ధాలని బండకేసి కొట్టి ఉతికి ఆరేయటమే లక్ష్మీ ఎన్టీఆర్ ధ్యేయం. 20 సంవత్సరాలకి పైగా నిజానికి అబద్ధం అనే బట్టలు తొడిగి వీధులెంట తిప్పుతున్న వెన్నుపోటుదారులందరి బట్టల్ని ప్రజల కళ్ళ ముందు చింపి అవతల పారేసి నిజం బట్టల్ని ఒక్కొక్కటిగా మెల్లగా విప్పి దాన్ని మళ్ళీ పూర్తి నగ్నంగా చూపించడమే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉద్దేశం. వస్తోంది అతి త్వరలో మీ అభిమాన థియేటర్లలో.